ఆయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ యో ఫేవరెట్ ఆర్జే మామా మహేష్ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎవరెవరు రాబోతున్నారు కంటెస్టెంట్లు మంది పాల్గొంటారు నాకు తెలిసి పద్నాలుగు నుండి పదహారు మంది వచ్చే అవకాశం మనకు కనబడుతుంది అండ్ అలాగే మనకు అందినటువంటి ఒక చిన్న సమాచారం అన్నమాట మామ ఈ సమాచారం నీకు ఎవరిచ్చారు మామా ఏంటి అని మాత్రం నన్ను అడగండి కొద్దిగా క్లోజ్ ఉన్న వాళ్ళకు మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తా ముందుగా నంబర్ వన్ శేఖర్ బాషా ఈయన గత పదిహేను సంవత్సరాల నుండి రేడియో జాకీగా చేస్తూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ మధ్య ఏ టీవీ ఛానల్ పెట్టినా కూడా ఆయనే కనబడుతున్నారు ఏ యూట్యూబ్ ఛానల్ పెట్టినా కూడా ఆయన్నే కనబడుతున్నారు అటువంటి శేఖర్ బాషా మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఏ విధంగా అద్దరగొట్టాడో మనం వెయిట్ చూద్దాం అండ్ అలాగే ఇట్స్ నాట్ బిఎండబ్ల్యూ ఇట్స్ అ కింద పడి దొర్లాలన్నమాట అనే జనరల్ గా వర్డ్స్ వినబడుతుంటాయి కదా ఆవిడే బెజవాడ బేబక్క రెండో ప్లేస్ లో రాబోతున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో సో బెజవాడ బేబక్కకి ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే నంబర్ త్రీ వచ్చేసి ఆదిత్య ఓం ఇతను లాహిరి లాహిరి అనే సినిమాలో హీరోగా చేశాడు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా చేయడం జరిగింది ఆదిత్య హోమ్ కి ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇక నంబర్ ఫోర్ నిఖిల్ కిలాడి గర్ల్స్ అండ్ కిరాక్ బాయ్స్ అని చెప్పేసి ఒక ఎపిసోడ్ వచ్చింది అందులో కూడా నిఖిల్ ఆయన టాలెంట్ ఏంటో చూపించుకున్నాడు సో నిఖిల్ కి ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి అలాగే ఇక ఐదవ ప్లేస్ లో ఎస్వి గౌడ సీరియల్ యాక్ట్రెస్ అనమాట చూడడానికి ముద్దుగా ఉంటుంది అమ్మాయి ఎస్వి గౌడకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాము ఇక నంబర్ సిక్స్ అభిరామ్ వర్మ ఇతను సినిమా హీరో సో కొన్ని కొన్ని షార్ట్ లో కూడా చేయడం జరిగింది అభిరామ్ వర్మ ఇతను కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వస్తున్నాడు అని చెప్పేసి ప్రాథమిక సమాచారం ఆయనకు కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేద్దాం అలాగే ఇక నంబర్ సెవెన్ లో నైనికా అన్సూరి డి డాన్స్ షోలో చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి నైనికా అన్సూరి ఒక టూ డేస్ బ్యాక్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుంది అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యో నైనికా అన్సూరి ఫ్రం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఇక ఎనిమిదవ ప్లేస్ లో అబ్బాయి నవీన్ పెళ్లి చూపులు తర్వాత డబ్ స్మాష్ ద్వారా తనకట్టే ఒక ప్రత్యేకత సంపాదించుకున్నాడు ఆ డబ్ స్మాష్ లో ఆయన చిరంజీవి లాగా యాక్ట్ చేశారండి అసలు ఏమన్నా చేశాడా నేనైతే ఫిదా అయిపోయానమాట నవీన్ అనగానే మనకు చూడడానికి అరే మన పక్కింటి అబ్బాయి లాగా కనబడతాడనమాట సో అటువంటి నవీన్ కి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాం ఫ్రం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఇక నంబర్ నైన్ కిరాక్ సీత భలే కామెడీ పండిస్తుంది కొన్ని కొన్ని స్టాండప్ కామెడీలో కూడా చేయడం జరిగిందనమాట సో అలాంటి కిరాక్ సీతకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే ఇక నంబర్ టెన్త్ ప్లేస్లో విష్ణు ప్రియ ఈటీవీ జబర్దస్త్ నుండి కొన్ని కొన్ని కార్యక్రమాలకు యాంకర్ కూడా చేయడం జరిగిందనమాట విష్ణు ప్రియ గారు కూడా వస్తున్నారనే విషయం తెలిసింది సో విష్ణుప్రియకి ఆల్ ది బెస్ట్ అలాగే పదకొండవ ప్లేస్లో ఖయ్యూమ్ అలీ వాళ్ళ బ్రదర్ వస్తున్నారు సో మనకు అందరికి తెలుసు కమిడియన్ వాళ్ళ బ్రదర్ ఖయ్యూమ్ ఈయన ఎలా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అద్దర కొడతాడో మనం వేట్ చూడాల్సిన అవసరం ఉంది ఇక పన్నెండవ ప్లేస్ లో రీతు చౌదరి ఈటీవీ నుండి ఈ అమ్మాయి కూడా జబర్దస్త్ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపెంట్ గా చేశారు రీతు చౌదరికి ఆల్ ద బెస్ట్ అలాగే నంబర్ థర్టీన్త్ ప్లేస్ లో విస్మయశ్రీ విస్మయ విస్మయశ్రీ అని చెప్పేసి నేను విస్మయం చెందాను తీరాటం చేస్తే మీకు ఇన్స్టాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నట్టు తెలియ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నట్టు తెలిసిందనమాట ఎనివే విస్మయ శ్రీకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాము ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఇక నాగమణికంఠ ఈయన వెబ్ సిరీస్ తర్వాత లో చాలా ఇన్ఫినిటిమ్ వెబ్ సిరీస్లో చాలా సార్లు మనకు కనిపించారు నాగమణికంఠకు కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాము ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఇక సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా మనం చెప్పొచ్చు కానీ ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అనిపిస్తుంది వాళ్ళు వచ్చేవాళ్ళు ఎలాగో వస్తారు పోయేవాళ్ళు కోర్స్ ఎలాగూ పోతారు అలాగే న్యూస్ రీడర్ కళ్యాణి మేడం గారు కూడా వస్తున్నట్టు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది బట్ మేబీ ఆ మేడం వస్తారా రాదా మనకి కన్ఫర్మేషన్ అయితే రాలేదు ఒకవేళ సడన్ గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్క్రీన్ మీద ప్రత్యక్షమైందనుకో హ్యాపీగా ఫీల్ అవుతాం అలాగే రాకింగ్ రాకేష్ అనే పేరు కూడా ఒకటి వినబడుతుంది రాకేష్ మామ కూడా జబర్దస్త్ నుండే వచ్చే అవకాశం మనకు కనబడుతుంది అలాగే ఇక చివరగా ఇంద్రనీల్ అని చెప్పేసి అంటున్నారు చక్రవకం సీరియల్లో మంచి గుర్తింపు పొందినటువంటి ఇంద్రనీయులు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు ఇక చివరగా రెండు పేర్లు చెప్తాను ఈ రెండు పేర్లు చెప్తే డెఫినెట్గా మీ ముఖంలో నవ్వు మాత్రం కనబడుతుంది ఒకటి వేణుస్వామి తన ఆస్ట్రాలజీతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆనందపరుస్తూ కోపం తెప్పిస్తూ అలా రకరకాల చేష్టలు చేస్తున్నటువంటి మన వేణుస్వామి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి కి రాబోతున్నాడనే విషయం తెలిసింది నాకు అనిపించేసింది వేణుస్వామి గారు గనక బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో వస్తే అబ్బా మన టీవీ ఫైవ్ మూర్తి సార్ ఉంటే భలే ఉంటుంది కదా వీళ్ళిద్దరు కాంబినేషన్ అని చెప్పేసి అనిపించేసింది ఏమో జరిగినా జరగచ్చు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వీళ్ళిద్దరు వస్తే కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించేసింది అనమాట ఇదండి మ్యాటర్ పద్నాలుగు నుండి పదహారు ఇంకొక రెండు పేర్లు ఎక్కువనే చెప్పాను ఇందులో నుంచి వెళ్ళి ఎవరైనా కూడా బిగ్ బాస్ స్క్రీన్ మీద రేపు ప్రత్యక్షం కావచ్చు మామా నీకు ఇవన్నీ క్లియర్గా ఎలా తెలుసు ఏంటి అంటే మనకున్న కాస్త ఇన్ఫర్మేషన్ పరంగా మీకేదో అప్డేట్ ఒక కొత్త ప్రయత్నం మామా ఈ ప్రయత్నాన్ని మీరందరు కూడా అభినందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ప్రతిరోజు బిగ్ బాస్ అప్డేట్స్ గురించి సరదాగా బిగ్ బాస్ పోడ్కాస్ట్ అని చెప్పేసి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అలాగే అప్పటివరకు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఉంది యాసలు వేరైనా భాష ఒక్కటే దేశాలు వేరైనా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఒకటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి చక్కగా మా రేడియో పాటలు వినుకుంటూ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కూడా చూసుకుంటూ హాయిగా మీ డే గడపాలని చెప్పేసి కోరుకుంటూ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో విచ్చేస్తున్నటువంటి కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అలాగే అందరు చెప్పినట్టు నేనే చెప్తున్నాను తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను సరదా సరదాగా నవ్వుతూ సాగిపోతుంటది ఈ కార్యక్రమం నేను సీరియస్గా చెప్పలేను నా వల్ల కాదది అందుకోసమని చెప్పేసి ఏదో కాస్త ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనే నా ఈ చిన్న ప్రయత్నం గెట్ రెడీ ఫర్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టేట్